హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మురళిపట్టెడ్డి మీరు చూస్తున్నారు తెలుగు టెక్ మీకు ఏదైనా లోన్ కావాలన్నా లేకపోతే ఈఎంఐలో ఏదైనా మొబైల్ తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ పర్చేస్ చేయాలన్నా అదేవిధంగా మీ క్రెడిట్ కార్డ్ ఏమైనా కావాలంటే మాత్రం మీ క్రెడిట్ స్కోర్ ఎంత అని అడుగుతారు ఎప్పుడైనా వినే ఉంటారు కదా సో క్రెడిట్ స్కోర్ అంటే ఏంటంటే మీ బ్యాంక్లో లోన్ కానీ లేకపోతే ఈఎంఐస్ కానీ అదేవిధంగా ఏదైనా క్రెడిట్ కార్డ్ మీద మీరు మనీ తీసుకున్నప్పుడు రెగ్యులర్గా పే చేయాలన్నమాట అలా అంటే మంత్లీ మంత్లీ కొంచెం అమౌంట్ ఉంటుంది కదా ఈఎంఐ అమౌంట్ అమౌంట్ పే చేస్తే మీకు క్రెడిట్ స్కోర్ అనేది పెరగడం తగ్గడం ఇట్లా జరుగుతుంటుంది అనమాట సో ఈ క్రెడిట్ స్కోరు మీరు ఎలా పే చేస్తున్నారు మంత్లీ మంత్లీ మనీ ఈఎంఐ అనేది వీళ్ళు చెక్ చేస్తారనమాట సో ఇలా చెక్ చేసి మీ క్రెడిట్ స్కోర్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది సో వీటిని బట్టి మీరు మంత్లీ మంత్లీ కరెక్ట్ పే చేస్తున్నారా లేదని ఈ క్రెడిట్ స్కోర్ ఉంటుంది కాబట్టి సో దీన్ని చెక్ చేసి మీకు బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా ఈఎంఐస్ తీసుకోవాలన్నా కానీ ఈ క్రెడిట్ స్కోర్ మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట అదేవిధంగా ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఫోర్ టైప్స్ డివైడ్ అయి ఉంటుంది మొదటి వచ్చేసి జీరో టూ టూ ఫిఫ్టీ అనమాట నెక్స్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ అనమాట అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ క్రెడిట్ స్కోర్ ఉంటుంది కదా ఈ క్రెడిట్ స్కోర్ వచ్చేసి గుడ్ క్రెడిట్ స్కోర్ అనమాట అండ్ సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ వరకు ఉంటుంది సో ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఎక్సలెంట్ అనమాట ఈ క్రెడిట్ స్కోర్ ఉంటే ఎవరైనా ఈజీగా మీకు బ్యాంక్ లోన్ శాంక్షన్ చేస్తారు క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ కూడా అంత ప్రాబ్లం ఉండదు అనమాట సో సెవెన్ ఫిఫ్టీ టు థౌసండ్ అనేది ఎక్సలెంట్ క్రెడిట్ స్కోర్ ఓకేనా సో ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే క్రెడిట్ స్కోర్ అనేది మీరు బ్యాంక్స్ కి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు లేకపోతే ఈఎంఐస్ మీద ఏమన్నా పర్చేజ్ చేయాలన్నప్పుడు వాళ్ళు చెప్తారు అంతేకాని వాళ్ళని వీళ్ళని కనుక్కోకుండా మనకే తెలియాలంటే మాత్రం దానికి ఒక మార్గం ఉంది అది ఒక యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట దాంట్లో క్రెడిట్ స్కోర్ జన్యున్ గా కనిపిస్తుంది అనమాట ఆ యాప్ పేరు వచ్చేసి పైసా బజార్ అనమాట ఈ యాప్ లో మనం ఫ్రీగా క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు ఓకేనా అదే విధంగా క్రెడిట్ స్కోర్ అనే కాదు పర్సనల్ లోన్కి ఎలిజిబిలిటీ ఎంత ఉంది ప్లస్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవచ్చు అండ్ మనం దేంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ దీంట్లో తెలుసుకోవచ్చు అనమాట సో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ యాప్ వల్ల సో నేను దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో నెండ్ వరకు చూడండి అదేవిధంగా లాస్ట్కి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ముందుగా మీకు పైసా బజార్ యాప్ కావాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళేసి పైసా బజార్ అని నేమ్ టైప్ చేసి సెర్చ్ చేయండి ఓకేనా చూ చూడండి కనిపిస్తుంది కదా ఇదే పైసా బజార్ యాప్ సో ఒకసారి నేను ఇన్స్టాల్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూసారు కదా యాప్ డౌన్లోడ్ అయింది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఓపెన్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని ఒకసారి క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా సో చూడండి ఇంటర్ఫేస్ మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేయండి మీరు అదేవిధంగా ఇక్కడ ఫుల్ నేమ్ ఇచ్చేయండి నేను ఫుల్ నేమ్ ఇస్తున్నా ఇక్కడ చూడండి ఫుల్ నేమ్ ఇచ్చాను అదేవిధంగా ఇక్కడ కింద వచ్చేసి చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి నేను అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నా చూడండి అండ్ నెక్స్ట్ కోడ్ అని ఉంది కదా మీ పిన్ కోడ్ ఇవ్వండి ఇక ఇక్కడ చూడండి ఇక్కడ కంటిన్యూ బటన్ కనిపిస్తుంది కదా ఈ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి ఓకేనా లేకపోతే మీరు డైరెక్ట్గా ఇక్కడ స్కిప్ అనుంది కదా ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వద్దంటే స్కిప్ కొట్టి డైరెక్ట్గా ఇవ్వచ్చు ఓకే ఈ యాప్ తోటి నాకు కొంచెం యూజ్ ఉంది కాబట్టి నేను కంటిన్యూ అవుతున్నా స్కిప్ చేయట్లేదు సో కంటిన్యూ మీద కొట్టగానే చూడండి ఇక్కడ పాన్ కార్డ్ అడుగుతుంది పైన ఇక్కడ సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి నేను ఇస్తున్నా నా నా పాన్ కార్డ్ నెంబర్ ఇస్తున్నా ఇక్కడ వచ్చేసి ఇలా పాన్ కార్డ్ నెంబర్ ఇస్తేనే క్రెడిట్ స్కోర్ అనేది మీకు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ కింద మొబైల్ నెంబర్ ఉందో చూడండి మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఈ మొబైల్ నెంబర్ ఎట్లా అంటే మీ పాన్ కార్డ్కి ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబరే ఇక్కడ ఎంటర్ చేయండి సో నేను ఎంటర్ చేసా సో దానికి ఒక ఓటీపీ వస్తుంది చూడండి ఇక్కడ ఓటీ ఓటీపీ అన్నది కదా ఇక్కడ ఓటీపీ వస్తుంది మన మొబైల్కి వచ్చేసి సో ఓటీపీ వచ్చేసింది ఓకేనా మొబైల్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ చూడండి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది ఈ మీ ఇమెయిల్ అడ్రస్ ఇవ్వండి సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి చెక్ చేయండి గెట్ రెగ్యులర్ క్రెడిట్ రిపోర్ట్ అప్డేట్స్ వయ వాట్సాప్ అంటే దీన్ని ఒకసారి మనం ఇక్కడ క్లీ ఆన్ చేస్తే మీకు వాట్సాప్ ద్వారా రెగ్యులర్గా మీకు క్రెడిట్ రిపోర్ట్ అనేసి వస్తుంది సో సో అదేవిధంగా ఇక్కడ చూ ఇక్కడ రైట్ మార్క్ పెట్టండి ఇది పెట్టాక చూడండి ఇక్కడ ఉంది చూడండి కింద గెట్ యువర్ క్రెడిట్ స్కోర్ అని సో ఒకసారి దాన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకి క్రెడిట్ క్రెడిట్ రిపోర్ట్ వస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి నాది జీరో ఉందనమాట ఎందుకంటే నేను ఏ బ్యాంక్ లోన్స్ తీసుకోలేదు నాకు రెగ్యులర్గా అకౌంట్ మీద ట్రాన్సాక్షన్స్ కూడా ఏం లేవన్నమాట సో నాకు జీరో అదే అదేవిధంగా మీరు లోన్స్ తీసుకొని అసలు రెగ్యులర్గా పే చేయకుంటే క్రెడిట్ స్కోర్ అనేది మైనస్లో పడిపోతుంది అదేవిధంగా రెగ్యులర్గా ఈఎంఐ అనేది లేకపోతే లోన్లు కడుతున్నారంటే మీ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంటుంది అనమాట ఓకేనా సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట క్రెడిట్ స్కోర్ అనేది ఓకేనా అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా హోమ్ మీద ఒకసారి క్లిక్ చేయండి చూడండి ఇది హోమ్ అనమాట ఇప్పుడు మనం యాక్చువల్గా ఫ్రీ క్రెడిట్ స్కోర్ ఉంది కదా అది చెక్ చేసాము ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట అంటే కోవిడ్ నైన్టీన్ కవర్డ్ ఇన్సూరెన్స్ ఇది హెల్త్ ఇన్సూరెన్స్ సో మనం హెల్త్ సో మనము ఇన్సూరెన్స్ కూడా నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఒకసారి క్లిక్ చేస్తున్న చూడండి ఇలా మనము చెక్ చేసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా ఓకేనా గోల్డ్ లోన్ గురించి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్స్ గురించి కూడా మనం ఇక్కడ ఎలిజిబిలిటీ అప్ చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇప్పుడు చూడండి నో కార్డ్స్ ఆఫర్ ఫర్ యూ అని ఉంది ఓకేనా ఇప్పుడు నాకు ఏం క్రెడిట్ కార్డ్స్ ఆఫర్లో లేవు సో ఇక్కడ చూడండి పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి క్లిక్ చేసి సో చూడండి డిజైడ్ లోన్ లోన్ అమౌంట్ అని ఉంది చూడండి ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ అని ఇస్తున్నా శాల నేను శాలరీ అని ఇచ్చిన ఓకే యాక్చువల్గా మీరు ఏదైతే అది ఇవ్వండి మీరు ఎలిజిబిలిటీ టెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ లోన్కి సో మంత్లీ ఇన్కమ్ థర్టీన్ అని ఇచ్చిన ఇక్కడ సో అదేవిధంగా ఇక్కడ చూడండి శాలరీ రిసీవ్డ్ ఇది అని ఉంది కదా అంటే మీరు ఏ బ్యాంక్ ద్వారా శాలరీ తీసుకుంటారు అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట నేను ఎస్బీఐ అని ఇచ్చిన అదేవిధంగా కింద ఆప్షన్ చూడండి రెసిడింగ్ సిటీ అని ఉంది అంటే మీరు ఎక్కడ ఉంటారో ఆ సిటీ ఇవ్వండి సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ కంపెనీ నేమ్ అని అడుగుతుంది కంపెనీ నేమ్ ఇవ్వండి అదేవిధంగా ఇక్కడ ఈఎంఐ ఎంత కడతారో మీరు అంత ఇవ్వండి మీకు ఒకవేళ సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుందంటే వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఇవ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి అదేవిధంగా కరెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది ఇక్కడ మీ కరెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేయండి ఎన్ని ఇయర్స్ సో జస్ట్ నేను త్రీ మంత్స్ అని ఇస్తున్నావు అంటే అట్లా ఇస్తే రాకపోవచ్చేమో ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అంటే జనరల్గా మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటే అంత ఇవ్వండి ఓకేనా టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే వేరే కంపెనీలు కూడా ఇదివరకు ఒక త్రీ మంత్స్ చేసా అంటే మాత్రం అట్లా ఇట్లా త్రీ టు సిక్స్ మంత్స్ అని ఇస్తున్నా అట్లా ఇవ్వచ్చు అనమాట అదేవిధంగా రెసిడెన్స్ టైప్ అని చూడండి ఇక్కడ అది క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు రెంట్ హౌజా ఓన్ హౌజా లేకపోతే రెంటెడ్ తీసుకొని విత్ ఫ్యామిలీతో ఉంటారా లేకపోతే ఫ్రెండ్స్ తోటి ఉంటుర్రా అని మీరు ఇక్కడ సెట్ చేయాలన్నమాట నేను రెంటెడ్ విత్ ఫ్రెండ్స్ అని ఒక అట్లా టైప్ చేశాను అదేవిధంగా మన ఫుల్ నేమ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ వచ్చేసి అదేవిధంగా మన ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి కింద నెక్స్ట్ పర్పస్ ఆఫ్ లోన్ అంటే మీరు మీరు ఏ పర్పస్ కోసం లోన్ని అప్లై చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట చూడండి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ లేకపోతే లోన్ క్లిక్ చేస్తున్నా సో ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ఫిల్ చేశాను ఫిల్ చేసి ప్రొసీడర్ ఉంది కదా ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా సో చూడండి ఇప్పుడు నీ ఇన్ఫర్మేషన్కి ఏ లోన్స్ నాకు రావు సో నేను త్రీ మంత్స్ ఎక్స్పీరియన్స్ అని ఫోర్టీన్ థౌసండ్ అని ఇట్లా తక్కువ తక్కువ ఇచ్చా కాబట్టి నాకు ఇక్కడ చూపించట్లేదు అనమాట ఓకేనా అదేవిధంగా నాకు క్రెడిట్ స్కోర్ కూడా జీరో ఉంది కాబట్టి నాకు లోన్ కూడా శాంక్షన్ అయ్యే ఛాన్స్ లేదనమాట సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట పర్సనల్ లోన్ ఓకేనా అదేవిధంగా ఒకసారి బ్యాక్ వెళ్తున్నా పర్సనల్ లోన్ అనే కాదు మైక్రో లోన్స్ అంటే చిన్న చిన్నవి ఫైవ్ థౌసండ్ అని టెన్ థౌసండ్ అని ఎమర్జెన్సీ తీసుకుంటారు కదా అవి కూడా ఇక్కడ ఫిల్ చేసి మనము తీసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ బిజినెస్ లోన్స్ అని అదేవిధంగా ట్రాన్స్ఫర్ పర్సనల్ లోను హోమ్ లోను చెక్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ హోమ్ లోను ఇవి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట లోన్ని ఓకేనా అదేవిధంగా కింద చూడండి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అని ఉంది అంటే ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట సేవింగ్ అకౌంట్స్లో మనము ఇన్వెస్ట్ చేయొచ్చు ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఇక్కడ ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేయొచ్చు ఓకేనా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫ్రీ డిమ్యాట్ అకౌంట్ అంటే డిమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసి మనము షేర్ మార్కెట్లో కూడా షేర్స్ కొనవచ్చు అమ్మొచ్చు అట్లా యూజ్ చేయొచ్చు అనమాట ఓకేనా సో నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ గురించి కూడా ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా సో టోటల్గా ఇదండి పైసా బజార్లో ఎలా మనం ఫ్రీగా క్రెడిట్ స్కోర్ తెలుసుకోవచ్చు అదేవిధంగా ఆ పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివి ఎలా చేయాలనేది కూడా తెలుసుకున్నారు కదా సో ఈ వీడియో అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా